హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఒక చక్కనైనటువంటి శ్లోకం వస్తుంది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిర్పద్యతే పుంసః శోక మోహ భయాపహ. శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ఈ ఒక శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే. ప్రతినిత్యము శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి అనేటువంటి భక్తి భావన కలుగుతుంది అన్నమాట. ఆ భక్తి భావన భగవంతుడి పట్ల కలగాలి అంటే భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేయాలి. అలా చేస్తే శోక మోహ భయ అపహ, శోకం మోహం భయం అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇది భాగవత శ్రవణం చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం. మురళీ ప్రియ గోవింద ప్రభు ఆయన మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం మనందరికీ భాగవతాన్ని అందిస్తున్నారు. అది వినమని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.